లాక్డౌన్లో కటకటలాడుతున్న సామాన్యులకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఉపాధి దొరకక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఛార్జీలు పెంచుతూ వెళ్ళిపోతుంది. లాక్డౌన్ సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం దుర్మార్గపు చర్య అని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై మా ప్రతినిధి కాశీ విశ్వనాథ్ విజయనగరం జిల్లా నుంచి ఫేస్ టు ఫేస్. లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత గత మార్చి 22 నుంచి జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ ప్రారంభమైంది. మార్చి నెల బిల్లు ప్రతి విద్యుత్ బిల్లు అందరగొడనో ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ బిల్స్ అందరగొడనో తీయడం జరిగింది. అయితే మార్చి నెల తర్వాత ఏప్రిల్ నెలకి వచ్చేసరికి ఒక నెల బిల్లు తీయలేకపోయారు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎవరు కూడా బిల్లు తీసే వ్యక్తులన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి తీయాలి కాబట్టి వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళు కూడా లాక్డౌన్లో ఉండడం వల్ల తీయలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ 5 నెల గత 2 నెలల నుంచి వచ్చినటువంటి బిల్లు ఈ 5 నెలలు రావడంతో స్లాబ్ రేటు పెరిగింది. ప్రతి ఒక్కరు కూడాను సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజలందరూ కూడాను ఈ బిల్లు కట్టడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ బిల్లు ఎంత పెరగడానికి గల కారణం ఏంటి? అసలు గడిచిన ఒక నెలకున్న ఈ నెలకి ఈ బిల్లు ఎందుకు పెరిగింది? టారిఫ్ ఏమైనా పెరిగిందా? స్లాబ్ రేటు పెరిగిందా? ఏంటనేసి మనం తెలుసుకోవడానికి మనతో విజయనగరం జిల్లా ఎస్సీ గారు ఉన్నారు. అతనికి అడిగేసి మనం ఏంటనేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మనకి బిల్ రేట్ పెరగడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు పెరిగింది? అసలు గత నెలకు ఈ నెలకి ఏమైనా తేడా ఉందా? అసలు కట్టేవాళ్ళ పరిస్థితి ఏంటి? బిల్స్ అనేవి ఎక్కడ ఇప్పుడు పెరగలేదు. మాకేంటంటే విద్యుత్ వినియోగం అనేది పెరిగింది. ఎలాగంటే మేము ఇప్పుడు మార్చి నెలలో రీడింగ్లు తీయలేదు. ఆ రీడింగ్కి మనకు అంత ప్రీవియస్ ఉన్న యావరేజ్ బిల్లు ఎంత ఉంటే అంత బిల్లు కట్టమని చెప్పాము. దాని ప్రకారం కన్జ్యూమర్లు అందరూ కట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు 2 నెలలతో కలిపి రీడింగ్ తీస్తున్నాము. ఈ రీడింగ్ తీసేటప్పుడు 60 డేస్కి వస్తుంది. 60 డేస్ అనేది 30 డేస్ అనేది దాన్ని యావరేజ్ తీసేసుకొని 2 నెలల కింద మేము డివైడ్ చేస్తున్నాము. 2 నెలల కింద డివైడ్ చేసింది కిందటి నెల 4వ తారీఖు వరకు మేము రీడింగ్ తీస్తాం కాబట్టి ఆ రీడింగ్కి 25 డేస్ అనేది మార్చి నెలలో బిల్ వస్తుంది. మిగిలిన 35 డేస్ అనేది ఏప్రిల్ నెలలో బిల్ వస్తుంది. సో ఈ 2 బిల్లులను వేరువేరుగా మేము క్యాలిక్యులేట్ చేసి వేరువేరు స్లాబ్ సిస్టంలో తీసేసుకొని అంటే మార్చి నెల వరకు ఉండేది ఓల్డ్ సిస్టమ్ స్లాబ్లో మేము బిల్లు క్యాలిక్యులేట్ చేసుకొని అలాగే మార్చి 31 తర్వాత న్యూ స్లాబ్ రేట్ వచ్చింది. ఆ న్యూ స్లాబ్ రేట్ ప్రకారం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని సో ఈ 2 నెలది క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ చేసుకొని మీరు ప్రీవియస్లో ఎంత అమౌంట్ కట్టుంటే ఆ అమౌంట్ రిడక్షన్ చేసేసి ఇప్పుడు బిల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమంది డైరెక్టర్ బిల్లు కాకుండా కొంతమంది యూపీఐ యాప్లు ఉన్నాయి, ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే ద్వారా కానీ ఆ విధంగా కట్టారు. వాళ్ళకు కూడా ఈ రిడక్షన్ ఉంటుందంటారా, లేదంటే వాళ్ళకి ఏమైనా ఇది ఉంటుందా? కొంతమంది అంటే మినిమం పల్లి గ్రామాల్లో ఏంటంటే 50 రూపాయలు మినిమం బిల్లు వచ్చింది ఇంతకు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకేసారిగా 200 రూపాయలు బిల్లు వచ్చింది. దాంతో ఏంటంటే సామాన్యులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కట్టాలా వద్దా, ఏంటి పరిస్థితి ఏంటి, అసలు ఎలా మా పరిస్థితిని మీకు కాల్చింది చాలా తక్కువ ఉంది, ఎంత బిల్లు రావడానికి కారణం ఏంటన్నా దిగిపోతాం మీ ఒపీనియన్? ఇప్పుడు మేము కాల్చే దీనికే మనం బిల్ చేసాం, కాల్చని వేటికి కూడా బిల్ అనేది చేయలేదు. ఇప్పుడు ఉండే బిల్ సిస్టమ్ కూడాను ఇప్పుడు ఓల్డ్ సిస్టంలో కూడా మాకు ఎలా ఉండేదంటే బిల్లు 0 to 50 యూనిట్స్ వరకు మనకి 2 రూపాయలు 60 పైసలు ఉంది. న్యూ టారిఫ్లో 0 to 50 యూనిట్ 2 రూపాయలు 65 పైసలు ఉంది. యాజ్ పర్ కన్జ్యూమర్ ఎంత కాలిస్తే అంతవరకు మనం బిల్ సిస్టంలో చేసి జనరేట్ చేసి ఇవ్వడం జరిగినది. అలాగే ఆన్లైన్లో కట్టినా యాప్లో కట్టినా ఏది కట్టినా మా బిల్ సిస్టంలో జనరేషన్ చేసి ఉంటుంది. ఆ జనరేషన్ ప్రకారమే అన్నీ రిడక్షన్ చేసుకునే మేము మిగిలిన ఇటుక బిల్ పే చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ యూపీఐ యాప్ల ద్వారా కట్టినా సరే డైరెక్ట్ కట్టినా సరే ఒకటే రేటు వర్తిస్తుంది అంటారు? అన్నిటికీ ఒకటే రేటు వర్తిస్తుందండి. ఇది ఇప్పుడు మనకి ఈ రేటు రావడం కారణం అంటే ప్రధానంగా గడిచినటువంటి 4 నెలల నుంచి న్యూ టారిఫ్ రావడం వల్ల ఏంటంటే బిల్లు ఎక్కువగా వచ్చిందని అంటున్న తర్వాత ఈ లాక్డౌన్ కారణంగా జనాలు కూడా ఇంటి దగ్గర ఉండము. ఈ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా టీవీ అదేవిధంగా ఫ్యాను ఏసీ ఉండేవాళ్ళు ఏసీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏంటంటే న్యూ టారిఫ్కి వస్తడికి ఒక 5 యూనిట్లు 10 యూనిట్లు ఎక్కువ కాలేసరికి ఆటోమేటిక్గా బిల్లు అనేది పెరగడం జరుగుతుంది. ఈ దీని కారణంగానే అందరికి కూడా ఎక్కువ బిల్లుస్ వచ్చాయి కానీ చెప్పించి స్లాబ్ రేట్ పెంచడం కానీ మారడం కానీ ఇంకేం జరగలేదనేసి మన ఎస్సీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉమాతో కాశీ విశ్వనాథ్ విజయనగరం.